ఎస్సి దళితుల ఎస్టీ వెనుకబడిన కులాల విద్యుత్ మీటర్ల బకాయిలను వెంటనే మాఫీ చేయాలని ఇల్లంతకుంట మండల బీజేపీ నాయకులు నిరాహార దీక్షను చేపట్టారు. ముఖ్యమంత్రి రెండవసారి ఎన్నికల ప్రచారంలో దళితుల విద్యుత్ బకాయిలను వెంటనే మాఫీ చేస్తామని, దళితులను మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడైనా వెంటనే విద్యుత్ బకాయిలు 2300 పూర్తిగా మాఫీ చేయాలని దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బెద్రం తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు బొల్లారం ప్రసన్న, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి కిష్టారెడ్డి పాల్గొన్నారు. మాయ మాటలు చెప్పి దళితులను మోసం చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గారు ఆ హామీని నెరవేర్చకపోవడంతో చాలామంది నిరుపేదలు, దళిత కుటుంబాలు ఈరోజు అప్లపాలైనారు. ఒక్కొక్క ఇంటికి విద్యుత్ మీటర్కు 14,000 పైసలకు విద్యుత్ బిల్లు వస్తూ ఉన్నది. ఒక్కొక్క ఇంటికి 9,924 రూపాయలు వచ్చింది. 9,982 విద్యుత్ బిల్లులు వచ్చినాయి. ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు సాక్షాత్గా, విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తాను, మీరు బిల్లులు కట్టొద్దని చెప్పారని నమ్మి ఈరోజు వీళ్ళు విద్యుత్ బిల్లులు కట్టలేదు. ఇంకా పెరిగిపోతూ ఉన్నది. దీనికి బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి, కనీసం రాజన్న జిల్లా మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మీ నాన్నగారు చెప్పిన మాటకు మీరైనా కట్టుబడి ఉండి కనీసం రాజన్న సిస్సుల జిల్లా పరిధిలోని, సెస్ పరిధిలోని 13 మండలాల్లోని ఎస్సీ ఎస్టీల విద్యుత్ మీటర్ల బకాయిలను వెంటనే మాపియ్యాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న రోజుల్లో ఈ దళిత కుటుంబాలు, ఎస్సీ ఎస్టీలు అందరూ మీకు తగిన గుణపాఠం చెస్ ఎన్నికల్లో చెప్తారని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. లేని పక్షంలో చెస్ ఆఫీసును ముట్టడి చేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల్లోని దళిత కుటుంబాలను తీసుకొని వచ్చి మీ చెస్ ఆఫీస్ ముంగట మరియు కలెక్టరేట్ ముట్టడి చేసి మా నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాము. ఈరోజు నిరాహార దీక్షతోనే సరిపెట్టడం లేదు, మరి ముందు ముందు కూడా ప్రజా ఆందోళన తీవ్ర కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాము జిల్లా మంత్రి కేటీఆర్ గారిని. భారత్ మా